फ्रेंड्स वेलकम टू शैलिका क्रिएशंस नमस्ते अंडी हाय अंडी मुंदगा मी अंदर की संक्रांति शुभाकांक्षलु अंतकंटे मुंदगा नूतन संवत्सर शुभाकांक्षलु अंडी अलागे भोगी कनुम शुभाकांक्षलु कूडा अंडी ई रोज मन रेसिपी टेस्टी गानु हेल्दी गानु उंडे ऐपल पायसम अंडी పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు దీని తయారీ విధానం దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా ఫ్రెండ్స్ యాపిల్ పాయసానికి కావాల్సిన పదార్థాలు అండి ఇవి పాలు చక్కెర ఒక యాపిల్ కొంచెం నెయ్యి కొంచెం బాదాము కిస్మిస్ ఒక పించ్ యాలకుల పొడి ఇవి మనకి కావాల్సిన పదార్థాలండి ఈ పాలు నేను ఈ కప్ తో 6 కప్పులు పాలు తీసుకున్నానండి ఈ చక్కెర 2 కప్పులు ఈ కప్ తో చక్కెర తీసుకున్నాను ఈ చక్కెర మనకి స్వీట్నెస్ ని బట్టి మన ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చుండి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్దాము ముందుగా ఈ పాలు కాసేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి ఈ పాలు పొయ్యి మీద పెట్టుకుందాము ఈ పాలు కాగేలోగా మనం యాపిల్ పీల్ చేసుకొని దాన్ని తురుముకుందామండి మనకి పాలు కాగిపోతున్నాయండి ఈలోగా మనం ఈ యాపిల్ ని మనం పాలు కాగిన తర్వాత ఎప్పుడు మనం యాపిల్ పాలల్లో వేసుకుంటామో అప్పుడే దీన్ని తురుముకోవాలండి లేదంటే కొంచెం కలర్ మారిపోతుంది ఫ్రెష్ గా ఉండాలంటే వేసి ముందే తురుముకొని పెట్టుకుందాము ఇలాగా ఈ పాలు కాగుతాయి పాలు మరుగుతున్నాయండి ఇలా కొంచెం మరిగిన తర్వాత మనకి చక్కెర వేసేసుకుందాం ఈ పాయసంలో మనం చక్కెర ముందుగానే వేసేసుకుంటామండి దీన్ని ఒకసారి ఇలాగా కాగిన తర్వాత మళ్ళీ ఆపేసుకుందాము మనం యాపిల్ తురుము వేసేటప్పుడు పాలు ఆపేసిన తర్వాతే మనం యాపిల్ తురుము వేయాలండి యాపిల్ వేసిన తర్వాత పాలు మరగకూడదు ఇప్పుడు మనం ఈ యాపిల్ తురుము వేసుకుందామండి ఈ యాపిల్ నేను ఇప్పుడే తురిమాను అయినా కలర్ చూడండి అప్పుడే చేంజ్ అవుతుంది ముందుగా తురుము పెట్టుకోకూడదండి కరెక్ట్గా పాలల్లో వేసుకునే ముందే మనం తురుముకుంటే కలర్ కొంచెం చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం దీనిలో వేసేసుకుందాం ఈ యాపిల్లో సి విటమిన్ ఉంటుంది కదండి ఆ పులుపు దానం వల్ల మనం యాపిల్ వేసిన తర్వాత పాలు మరిగించితే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టి ఉంచుదామండి వేడి మీద ఈలోగా మనం కిస్మిస్ బాదం వేయించి ఇందులో వేసుకుందాం మనం కొంచెం బాదం కిస్మిస్ వేయించుకుందామండి ముందుగా కిస్మిస్ వేసి అది కొంచెం వేగిన తర్వాత బాదం వేసుకుందామండి ఇది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటున్నాను స్టవ్ ఆపిన తర్వాత నేను బాదం వేస్తున్నానండి ఈ బాదం చాలా తొందరగా వేగిపోతుంది ఇప్పుడు మనం దీన్ని పాలల్లో వేసేసుకుందాం మనకి యాపిల్ పాయసం రెడీ అయిపోయిందండి దీన్ని
కొంచెం ఒక పించ్ యాలకుల పొడి అండి. మనకి పాయసం రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పాయసాన్ని మనం బౌల్లోకి తీసుకుందామండి. చూసారా టేస్టీ టేస్టీ యాపిల్ పాయసం రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ యాపిల్ పాయసం రెడీ అయిపోయిందండి. ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ పాయసం మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకే ఫ్రెండ్స్, బై అండి.